బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరినట్టే. పాట్నాలో జరిగిన జేడీయూ జాతీయ సమావేశంలో సీఎం నితీష్ దీనికి సంబంధించి తీర్మానం చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటీవల పార్టీ నుంచి వేటుకు గురైన శరద్ యాదవ్ కూడా జేడీయూ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం నితీష్ ఇంటి ముందు ఆర్జేడీతో పాటు శరద్ యాదవ్ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. ఎన్డీఏలో చేరాలంటూ అమిత్ షా ఆహ్వానం పంపడంతో నితీష్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆర్జేడీకి కటీఫ్ చెప్పిన నితీష్ ఆ తర్వాత బీజేపీ సాయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం జేడీయూలో విభేదాలు ముదిరాయి. మరోవైపు జేడీయూ బహిష్కృత నేతలతో శరద్ యాదవ్ సమావేశమయ్యారు. జేడీయూ తనదే అంటూ వాదిస్తున్నారు. కొందరు ఆర్జేడీ శరద్ యాదవ్ మద్దతుదారులు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎన్డీఏలో నితీష్ ను ఆహ్వానించిన తరువాత జేడీఈలో చీలికలు మొదలయ్యాయి. శరద్ యాదవ్ ను పార్టీ నుంచి తొలగిస్తూ నితీష్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలతో కలిసి శరద్ యాదవ్ భారీ సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జేడీయూలో తన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారితోనూ శరద్ మంతనాలు జరుపుతున్నారు. జేడీయూ సమావేశం పట్ల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. నితీష్ నిర్వహిస్తున్నది బీజేపీ సమావేశమని లాలూ ఆరోపించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరినట్టే. పాట్నాలో జరిగిన జేడీయూ జాతీయ సమావేశంలో సీఎం నితీష్ దీనికి సంబంధించి తీర్మానం చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటీవల పార్టీ నుంచి వేటుకు గురైన శరద్ యాదవ్ కూడా జేడీయూ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం నితీష్ ఇంటి ముందు ఆర్జేడీతో పాటు శరద్ యాదవ్ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. ఎన్డీఏలో చేరాలంటూ అమిత్ షా ఆహ్వానం పంపడంతో నితీష్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆర్జేడీకి కటీఫ్ చెప్పిన నితీష్ ఆ తర్వాత బీజేపీ సాయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం జేడీయూలో విభేదాలు ముదిరాయి. మరోవైపు జేడీయూ బహిష్కృత నేతలతో శరద్ యాదవ్ సమావేశమయ్యారు. జేడీయూ తనదే అంటూ వాదిస్తున్నారు. కొందరు ఆర్జేడీ శరద్ యాదవ్ మద్దతుదారులు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్డీఏలో నితీష్ ను ఆహ్వానించిన తరువాత జేడీఈలో చీలికలు మొదలయ్యాయి. శరద్ యాదవ్ ను పార్టీ నుంచి తొలగిస్తూ నితీష్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలతో కలిసి శరద్ యాదవ్ భారీ సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జేడీయూలో తన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారితోనూ శరద్ మంతనాలు జరిపారు. జేడీయూ సమావేశం పట్ల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. నితీష్ నిర్వహిస్తున్నది బీజేపీ సమావేశమని లాలూ ఆరోపించారు.